కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వల్లి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, పట్టణ అధ్యక్షులు పిల్లి రామరాజు, టిఆర్ఎస్ కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Long live, long live. Kesari. Telangana Gandhi KCR gari nayakatvo. Kesari. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన 68వ జన్మదిన సందర్భంగా నల్గొండ పార్టీ ఆఫీస్ లో పెద్ద ఎత్తున ఘనంగా మరి బర్త్డే కేర్ ఉత్సవాలను జరుపుకోవడం, మరి ముఖ్యమంత్రి గారు మరొక మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ తెలంగాణ బాగుండాలి, ఈ తెలంగాణ ప్రజలు బాగుపడాలి, ఈ తెలంగాణ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంతోటే మరి ఈ యొక్క తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ వస్తే మాత్రమే సాధ్యపడుతుంది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ కూడా మరి పక్క ప్రాంతాలకు తరలిపోతున్నటువంటి క్రమాన్ని గ్రహించి మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ తెచ్చుకోవాలనే లక్ష్యంతోటే మరి ఒక్కడిగా బయటకు వచ్చి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నటువంటి మహాజాతిపిత తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి అలా తెచ్చుకున్న తెలంగాణను కూడా ఏ విధంగా కాపాడుకోవాలనో, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో, ఏ విధంగా సామాజిక వర్గాల అందరికీ కూడా అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి క్రమాన్ని మనం అందరం కూడా గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా 6.5-7 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, మరి నూతన విధానాలు ఎన్నో తీసుకొచ్చి ఇలా తెలంగాణ భారతదేశంలోనే ముందుండేలాగా ముందుకు సాగుతుంది ఈ పాలన అనేది కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా, రైతుకి 24 గంటల కరెంటు ఉచితం, పండించిన పంటను గిట్టుబాటు ధర ఇస్తూ కొనుగోలు చేసే కార్యక్రమం, ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా 116,000 రూపాయలు ఇవ్వడం, మరి ఆడబిడ్డ డెలివరీ పోతే కేసీఆర్ కిట్టు ద్వారా ఆడబిడ్డ కుడితే 13,000 రూపాయలు, మగబిడ్డ కుడితే 12,000 రూపాయలు, 16 రకాల వస్తువులు ఇవ్వడం, పేద ప్రజలు బాగుండాలి, పేద ప్రజల స్థితి మారాలనే ఆలోచనతోటి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 5 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించే కార్యక్రమం, మరి అదేవిధంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి, పట్టణాలన్నీ అభివృద్ధి జరగాలని, గ్రామాలలో గ్రామ ప్రగతిని ఏర్పాటు చేసి ఇలా గ్రామాలలో క్రిమిటోరియం కానీ, డంపింగ్ యార్డ్ కానీ, సీసీ రోడ్లు కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ, ట్రాక్టర్స్ కానీ, శానిటైజర్స్
వర్కర్స్ ని గాని మరి అదే విధంగా అన్ని విధాల అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా గ్రామాలలో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం గాని మరి సాగునీరు ఇచ్చి రైతులందరూ కూడా సంతోషంగా ఉండేలాగా ఇలా గ్రామాలన్నీ కూడా ముందుకు పోతున్న తీసుకుపోతున్నటువంటి కార్యక్రమం గాని తెలంగాణ సాధకులు ఉద్యమ నేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 68వ జన్మదిన వేడుకలను జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారి అదే విధంగా నల్గొండ అభివృద్ధి ప్రదాత అన్న కంచర్ల భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరూ అన్ని పార్టీ పార్టీ నాయకులు అదే విధంగా ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కటింగ్ అదే విధంగా హరితహారం మొక్కలు నాటడం జరిగింది మరి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ తెచ్చుడో సచ్చుడో అనే నినాదంతోని మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ ప్రజలకు అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోని ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు పెట్టి పేద ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది మరి అలాంటి మహాన్నత వ్యక్తికి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు ఏనాడు కూడా మర్చిపోకుండా అండదండలుగా ఉండాలి ఏ పిలిపిచ్చినా కూడా కేసీఆర్ గారి పిలుపుని మరి తన కుటుంబంలో పెద్దగా భావించి మరి ప్రతి పిలుపుని విజయవంతం చేస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకు అదే విధంగా ఈ నల్లగొండ అభివృద్ధికి కూడా దత్తత తీసుకుంటానని ఆనాడు మాటిచ్చి మాటలో భాగంగా మరి కరోనా సందర్భంగా రాలేకపోయినా కూడా మన జరిగిన బహిరంగ సభలో మరి ఈ నల్లగొండ మున్సిపాలిటీకి మరి 10 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది ఆనాడు మరి భూపాలెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ నల్లగొండ అభివృద్ధి 20 సంవత్సరాలు నోచుకొని పరిస్థితి ఉన్నది ఈ అభివృద్ధి భూపాలెడ్డి గారి ద్వారానే అవుతుందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు గ్రహించి మరి ఈ నల్లగొండ కోట మీద గులాబీ జెండా ఏ విధంగా ఎగురవేయాలనే ఉద్దేశంతోని భూపాలెడ్డి గారికి టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది తెలంగాణ దేవుడు మన తెలంగాణ జాతిపిత మన దైవం సీఎం కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మహిళలందరం కూడా పెద్ద ఎత్తున ఆయన ఆరుయ ఆరోగ్యాలతో ఉండాలా సంతోషంగా ఉండాలా నిండా నూరేళ్లు కాదు వెయ్యేళ్లు బతకాలని ప్రతి మహిళ గుండె కూడా కొట్టుకుంటా ఉంది ఎందుకంటే ఆయన మహిళలకు వేసిన పెద్దపీట సంక్షేమ పథకాలు మహిళలకి ఇండ్లలో అయితేంది ఎక్కడ చూసినా ఆయన పథకాలతోని విరజిల్లుతా ఉన్నాడు అట్లాంటి దేవుడు సంతోషంగా ఉండాలని హరితహారం అంటే సీఎం కేసీఆర్ గారికి ప్రాణం అందుకే ప్రతి ఒక్కరు కూడా మూడు మూడు మొక్కలను నాటమని చెప్పారు ఇప్పటికే నేను నాటున్నా మహిళలు కూడా మేమందరం కూడా రెడీ ఉన్నాం మా ఇండ్లలో మేము గుంతలు తీసి చెట్లు పెట్టి మేము రెడీగా ఉన్నామని ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడు నాకు చెప్తా ఉన్నది పెద్ద ఎత్తున హరితహారాన్ని ఆయనకు బహుమతిగా ఇచ్చి సంతోష్ బాబు కళలు నెరవేర్చాలని మళ్ళీ సీఎం గారు సంతోషంగా ఉండాలి ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేకంగా ఆ భగవంతుడిని మేము వేడుకుంటూ పేదలైతేంది నిరుపేదల్ని చూసుకుని ఆ భగవంతుడు ఎప్పటికీ చల్లంగా ఉండాలని అలాంటి బిడ్డలు ఆయన గుండెల్లో కడుపులో పెట్టుకున్న సాకిన దేవుడే సీఎం కేసీఆర్ గారు అట్లాంటి దేవుడు ఎప్పటికీ నిండా నూరెళ్ళుండి పేదలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్.